హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జీకే మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఇన్వర్టర్లో రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అసలు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం మెయిన్గా చూసుకోవాల్సినటువంటి పార్ట్స్ ఏంటి ఈ యొక్క ఇన్వర్టర్లో అని చెప్పేసి ఈరోజు వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చూడడానికన్నా ముందు ఇప్పటివరకు మనం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్వర్టర్ చూస్తున్నారు కదా ఈ యొక్క ఇన్వర్టర్ వచ్చేసి అమెరాన్ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు అమెరాన్ కంపెనీ సిక్స్ సెవెంటీ ఫైవ్ వాట్స్ యొక్క ఇన్వర్టర్ అనమాట ఇన్వర్టర్ ఏదైనప్పటికీ అంటే ఎన్ని వాట్స్ అయినప్పటికీ ఇన్వర్టర్లో రెగ్యులర్గా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి ఫస్ట్ అని చెప్పేసి అయితే చెప్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇన్వర్టర్లో ఉన్నటువంటి లైట్స్ అన్ని బ్లింక్ అవుతూ ఉంటాయి ఇక్కడ ఫ్రంట్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని లైట్స్ ఉన్నాయి మనకు మొత్తం ఫైవ్ లైట్స్ ఉన్నాయి అనమాట ఇవన్నీ లైట్స్ ఒకేసారి బ్లింకింగ్ అవుతూ ఉంటాయి ఇలా బ్లింకింగ్ అవడానికి గల కారణం ఏంటంటే ఇన్వర్టర్ ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అవ్వడం అంటే ఇన్వర్టర్ నుంచి వెళ్ళి మనం వైరింగ్ అయితే లాక్కుంటాం కదా ఆ యొక్క వైరింగ్ అనేది షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మనకు ఈ యొక్క లైట్స్ అన్నీ బ్లింకింగ్ అవుతూ ఉంటాయి అదేవిధంగా లూజ్ కనెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క లైట్స్ అన్నీ బ్లింకింగ్ అవుతూ ఉంటాయి ఇంకొకసారి కూడా బ్లింకింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడంటే డెడ్ అయిపోయినటువంటి బ్యాటరీని మనం పెట్టినప్పుడు కూడా ఈ యొక్క లైట్స్ అన్నీ బ్లింకింగ్ అవుతూ ఉంటాయి అంటే మనం ఇక్కడ లైట్స్ అన్నీ బ్లింకింగ్ అవుతున్నప్పుడు మనం చూసుకోవాల్సినవి ఈ మూడు అనమాట ఓకే తర్వాత ఇంకే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో చూసుకుందాం ఇక్కడ ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఒక బ్రేకర్ అయితే ఉంటుంది ఈ యొక్క బ్రేకర్ అనేది ఇలా ఆన్ పొజిషన్లో ఉన్నది పదే పదే ఇలా ఆఫ్ అయిపోతూ ఉంటుంది అంటే పడిపోతుంది అనమాట ఇలా బ్రేకర్ పడేయడానికి గల కారణాలు ఏంటంటే మనకు ఇన్వర్టర్ పైన ఇవ్వాల్సినటువంటి లోడ్ కన్నా అంటే ఇది సిక్స్ సెవెంటీ ఫైవ్ వాట్స్ ఇన్వర్టర్ కదా సిక్స్ సెవెంటీ ఫైవ్ వాట్స్ లోడ్ కన్నా ఎక్కువ లోడ్ అనేది ఈ యొక్క ఇన్వర్టర్ పైన వేసినప్పుడు ఈ యొక్క బ్రేకర్ అనేది పడిపోతూ ఉంటుంది అదేవిధంగా ఇన్వర్టర్ అవుట్పుట్ నుంచి వచ్చినటువంటి వైరింగ్లో ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు అయితే ఈ యొక్క బ్రేకర్ పడిపోతుంటుందన్నమాట అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ యొక్క బ్రేకర్ పడేస్తుంది కాబట్టి ఈ యొక్క బ్రేకర్ పదే పదే మనకు పడేస్తుందంటే ఆ ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ చేసుకొని తర్వాత ఇన్వర్టర్ అనేది ఆన్ చేసుకోవాలి ఇంకా లోపల కొన్ని రకాల ఫ్యూజెస్ కూడా ఉంటాయి ఆ యొక్క ఫ్యూజెస్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనకు ఇన్వర్టర్ అనేది వర్క్ కాదనమాట ఓకే ఆ ఫ్యూజెస్ ఏంటో నేనైతే ఈ యొక్క ఇన్వర్టర్ అనేది ఇప్పి చూపిస్తాను ఇన్వెటర్ అయితే ఓపెన్ చేసుకున్నాం ఇన్వర్టర్ పూర్తిగా ఇప్పుకున్నాక ఈ విధంగా ఉంటుంది ఇందులో మనకు ఫ్యూజెస్ ఉంటాయి ఆ యొక్క ఫ్యూజెస్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదో మనమైతే చెక్ చేసుకోవాలి అవి ఎటువంటి సందర్భంలో పోతూ ఉంటాయంటే వర్షం పడుతున్నప్పుడు ఉరిమినప్పుడు లేదంటే షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఒకటేసారి పవర్ వచ్చి అంటే పవర్ వచ్చి ఒకటేసారి పోయినప్పుడు అటువంటి సందర్భంలో మనకు ఆ ఫ్యూజెస్ అయితే పోతూ ఉంటాయి ఆ ఫ్యూజెస్ పోవడం వల్ల కూడా మనకు లైట్స్ అనేది బ్లింకింగ్ అవుతూ ఇన్వర్టర్ అనేది వర్కింగ్ ఆగిపోతుందనమాట ఆ ఫ్యూజెస్ ఎక్కడ ఉంటాయంటే మనకు ఇది వచ్చేసి మెయిన్ సర్క్యూట్ అన్నట్టు ఇన్వర్టర్ సర్క్యూట్ బోర్డు ఈ యొక్క సర్క్యూట్ బోర్డుకి ఇట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రెండు ఫ్యూజెస్ అయితే ఉంటాయి ఇందులో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మనకు ఫ్యూజెస్ అయితే ఉంటాయి ఈ యొక్క ఫ్యూజెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదో మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ యొక్క ఫ్యూజ్ అయితే బయటకు తీస్తాను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి క్లిప్స్ ఉంటాయి వాటికి క్లిప్స్ తిరిగాయి అంటే మళ్ళీ పెడతానికి పాసిబుల్ కాదు ఒకసారి అటు నుంచి వెళ్ళి ఒకసారి ఇటు నుంచి వెళ్ళి పైకి లేపుకోవాలి చిన్నగా కటింగ్ ప్లేయర్ ఉంటే కటింగ్ ప్లేయర్తో కూడా తీసుకోవచ్చు కానీ స్మూత్గా డీల్ చేయాలి ఒకటేసారి అంటే క్లిప్స్ ఉంటాయి కింద ఆ క్లిప్స్ ఇగా అంటే బేస్ మళ్ళీ పెడతానికి పాసిబుల్ కాదు ఓకే కదిలింది చూసారా ఫ్యూజ్ రాలేదు ఫ్యూజ్కి ఉన్నటువంటి రబ్బర్ వచ్చింది ఇంత స్మూత్గా డీల్ చేసినా కానీ అందుకే చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట ఫ్యూజ్ అక్కడే ఉండిపోయింది ఇంకో ఫ్యూజ్ ఉంటుంది కదా ఫ్యూజ్ ఉంటురాలేదు చూస్తున్నారు కదా ఇది ఫ్యూజ్ అనమాట ఇటువంటి మనకు రెండు ఫ్యూజెస్ ఉంటాయి చూడండి ఇది ఇంకోటి మనకు మెయిన్ ఫ్యూజ్ దానికే ఉండి దానికి ఉన్నటువంటి రబ్బర్ అనేది మనకు కూడా వచ్చింది ఈ యొక్క ఫ్యూజెస్ పోయినా కానీ మనకు ఇన్వర్టర్ అనేది వర్క్ అవ్వదు ఇవి కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట దీన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే మల్టీమీటర్ బజర్ మూల్లో పెట్టి ఈ యొక్క రెండు లెగ్స్ అయితే ఉన్నాయి కదా ఈ యొక్క రెండు లెగ్స్కి మనకు మల్టీమీటర్ పెట్టి బజర్ మూల పెట్టినట్లయితే మనకు బజర్ అనేది వస్తుంది బజర్ వస్తే ఇది వర్కింగ్లో ఉన్నట్టు బజర్ రాకుంటే ఫ్యూజ్ అనేది ఫెయిల్ అయిపోయినట్టు ఓకే ఇవైతే మెయిన్గా చూసుకోవాల్సి ఉంటుంది ఇవైతే లోపల పెట్టేద్దాం ఇందులో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు ఏంటంటే బ్లింకింగ్ అవుతూ ఉన్నాయి లైట్స్ ఒక్కొక్కసారి మళ్ళీ తర్వాత బ్లింకింగ్ అనేది ఆగిపోతూ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు అలా ఇన్వర్టర్ నుంచి అవుట్పుట్ వచ్చినటువంటి లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఊక పవర్ వచ్చిపోవడం లైట్స్ బ్లింకింగ్ అవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ మనకు అవుట్పుట్ సాకెట్ అయితే ఉంది కదా ఈ యొక్క అవుట్పుట్ సాకెట్కి ఉన్నటువంటి ఈ వైర్స్లో మనకు ప్లస్ కానీ అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏది లూజ్ అయినప్పటికీ లేదంటే లూజ్ కనెక్షన్ ఉన్నప్పటికీ మనకు బ్లింకింగ్ అనేది అవుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క త్రీ పిన్ సాకెట్ మనకు కాలిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట లేదంటే వైరింగ్లో ఎక్కడైనా లూజ్ కనెక్షన్స్ కూడా అయ్యి ఉండొచ్చు అంటే మనం ఈ యొక్క సాకెట్ని చూసుకోవాలి అదేవిధంగా వైరింగ్లో ఎక్కడైనా లూజ్ కనెక్షన్స్ ఉన్నాయో అవి కూడా చూసుకోవాలన్నమాట బ్లింకింగ్ అవుతూ ఉంటే ఇంకా కొంతమంది అడుగుతూ ఉన్నారు ఏంటంటే ఇక్కడ ఇన్వర్టర్ అనేది వర్క్ అవుతూ ఉంది బాగానే కానీ ఎప్పుడు యూపీఎస్ మోడ్లోనే ఉంటుంది పవర్ వచ్చినా కానీ మెయిన్స్ పైన పడకుండా యూపీఎస్ మోడ్లోనే ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు అలా అవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ పవర్ కార్డ్ అయితే ఉంది కదా ఈ యొక్క పవర్స్ కార్డ్ అనేది ఫెయిల్ అయిపోయి ఉంటుంది ఇక్కడ మనకు మెయిన్ అంటే మనకు మీటర్ నుంచి వచ్చినటువంటి పవర్ అనేది ఇన్వర్టర్కి ఇన్పుట్ కానట్లయితే ఇన్వర్టర్ అనేది మనకు మెయిన్స్ పైన రన్ అవ్వదు ఎప్పుడు యూపీఎస్ పైన ఉంటుంది అదేవిధంగా మన ఇన్వర్టర్కి బ్యాటరీ ఛార్జింగ్ కూడా అవ్వదు అనమాట ఎందుకంటే మనకు మెయిన్ పవర్ మనకు ఇన్వర్టర్కి లోపలికి వెళ్తేనే ఇన్వర్టర్ పైన ఉన్నటువంటి బ్యాటరీ అనేది మనకు ఛార్జింగ్ అవుతూ ఉంటుంది మనకు మెయిన్ పవర్ లోపలికి వెళ్ళాలి అంటే ఈ యొక్క పవర్ స్కట్ అయితే కరెక్ట్గా ఉండాలి ఇందులో పాజిటివ్ నెగిటివ్ రెండిట్లో ఏది లోపలికి వెళ్లకున్నా కానీ ఇన్వర్టర్ అనేది వర్క్ అవ్వదు అనమాట ఎప్పుడు మనకు యూపీఎస్ పైనే ఉంటుంది పవర్ రాగానే మనకు మెయిన్స్ పైన రావాలి అంటే ఈ యొక్క పవర్ స్కట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని ఇన్వర్టర్లు ఏంటంటే మనకు ఇన్వర్టర్కి బ్యాక్ సైడ్లో ఫ్యూజ్ బాక్స్ అనేది ఉంటుంది అందులో మనకు ఫ్యూజ్ అయితే ఉంటుంది గ్లాస్ ఫ్యూజ్ ఆ యొక్క ఫ్యూజ్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉందో లేదో అది కూడా మనం ఇప్పి చెక్ చేసుకోవాలన్నమాట దీనికైతే లేదు కొన్నిటికి ఉంటుంది ఇంకా కొంతమంది ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే బ్యాటరీ అనేది కనెక్షన్ ఇచ్చినప్పటికీ ఇన్వర్టర్లోకి అయితే పవర్ రావట్లేదు ఇన్వర్టర్లో ఉన్నటువంటి ఏ యొక్క లైట్ కూడా వెలగట్లేదు అని చెప్పేసి అంటున్నారు ఈ యొక్క ప్రాబ్లంకి గల కారణం ఏంటంటే మనకు ఇన్వర్టర్కి బ్యాటరీ ఇన్పుట్ ఇచ్చేటటువంటి వైర్స్ అయితే ఉంటాయి కదా ఈ యొక్క వైర్స్ అనేది ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫెయిల్ అయిపోయినా కానీ మనకు బ్యాటరీ నుంచి వెళ్ళి పవర్ అయితే ఇన్వర్టర్కి ఇన్పుట్ రాదనమాట మీరు చేయవలసింది ఏంటంటే చాలా సింపుల్ అనమాట ఇన్వర్టర్ ఓపెన్ చేసి ఈ యొక్క రెండు వైర్స్ ఇన్వర్టర్ సర్క్యూట్ బోర్డ్కి ఎక్కడున్నాయో అక్కడి నుంచి ఈ వైర్స్ తీసేసి మళ్ళీ వేరే క్వాలిటీగా ఉన్నటువంటి వైర్స్ని అక్కడ పెట్టేసి మీరు బ్యాటరీ కనెక్షన్స్ అయితే ఇచ్చేసుకోవచ్చు మీరు అలా ఇచ్చేటటువంటి ప్రాసెస్లో ప్లస్ వైరు మైనస్ వైరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని కరెక్ట్ కనెక్షన్స్ అయితే ఇచ్చేసుకోండి రివర్స్ అయినట్లయితే మనకు ఇన్వర్టర్లో ఉన్నటువంటి సర్క్యూట్ బోర్డ్ అనేది కాలిపోయే అవకాశం ఉంటుంది ఇవి కనెక్షన్స్ కూడా ఇప్పి పెట్టడం పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే చాలా సింపుల్గా ఇక్కడ చూసారు కదా పాజిటివ్ వైర్ వచ్చేసి మనకి ఇక్కడ హీట్ సింకి ఉంది అదేవిధంగా నెగిటివ్ వైర్ వచ్చేసి మనకు సర్క్యూట్ బోర్డుకి లోపల ఇక్కడ ఉందనమాట చాలా సింపుల్గా స్క్రూస్ అనేది ఓపెన్ చేసి పదో నెంబర్ పానర్ అయితే వస్తుంది టీ పానర్ పెట్టి ఓపెన్ చేసి చాలా సింపుల్గా ఇంకొక వైర్స్ అయితే మీరు ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు ఈ యొక్క వైర్స్ ఫెయిల్ అయిపోయినప్పుడు మాత్రమే మనకు బ్యాటరీ పెట్టినా కానీ ఈ యొక్క ఇన్వర్టర్లోకి పవర్ అయితే రాదనమాట ఒకవేళ మీరు ఇది ఇప్పకుండా డైరెక్ట్ చెక్ చేసుకోవాలన్నా కానీ మనకు మల్టీమీటర్ ఉన్నట్లయితే బజర్ మూలలో పెట్టి ఇటు ఎర్జికి ఇటు ఎర్జికి పెట్టి మీరు బజర్ లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క డౌట్స్ అండ్ అభిప్రాయాలని నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ గివ్ యూర్ సపోర్ట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్